వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎలమంచిని మండలంలోని ముంపు గ్రామాల్లో బాబు పర్యటించారు. ప్రజలంతా తిరగబడితే వైసీపీ నాయకులు పారిపోవడం ఖాయమన్నారు. సీఎం పీఠం ఎవరి సొత్తు కాదని ప్రజాధనాన్ని పంచుతున్నారే తప్ప సొంత డబ్బేమి పంచడం లేదని విమర్శించారు. వేధింపులకు గురైన వారి పక్షాన పోరాడేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. పోలవరం పూర్తయి ఉంటే వరద సమస్య వచ్చేదే కాదన్నారు చంద్రబాబు నాయుడు. చూస్తే పరిగెత్త వస్తాను, నాకు అనుమానం వచ్చి పైకి రమ్మన్నాను. ఇది యథార్థం. ఈ ప్రభుత్వం ఇలాంటి పేదవాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. చదువుకోవలసిన వయసులో ఆ పాపం చూస్తే చాలా జాలేస్తుంది. అందుకే ఇక్కడ నేను పార్టీ పరంగా 1,25,000, రామ్మోహన్ 10,000 ఇస్తామని ఇప్పుడే అనౌన్స్ చేశాను. అదే మాదిరిగా 20,000 సినిమా పెట్టుకో, మళ్ళా 20,000 పంపిస్తాం. అదే మాదిరిగా ఇప్పుడు ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. రామానాయుడు ఇక్కడ ఎమ్మెల్యే, ఒక మాటలో చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేగా అపోజిషన్ పార్టీలో ఉండి ప్రజా సమస్యలపైన రాజీ లేని పోరాటం చేస్తూ ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కార మార్గం చూపించే మార్గదర్శిగా రామానాయుడు గారు ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తే పరిగెత్త వస్తాను, నాకు అనుమానం వచ్చి పైకి రమ్మన్నాను. ఇది యథార్థం. ఈ ప్రభుత్వం ఇలాంటి పేదవాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. చదువుకోవలసిన వయసులో ఆ పాపం చూస్తే చాలా జాలేస్తుంది. అందుకే ఇక్కడ నేను పార్టీ పరంగా 1,25,000, రామ్మోహన్ 10,000 ఇస్తామని ఇప్పుడే అనౌన్స్ చేశాను. అదే మాదిరిగా 20,000 సినిమా పెట్టుకో, మళ్ళా 20,000 పంపిస్తాం. అదే మాదిరిగా ఇప్పుడు